సో గుప్తకాశి నుండి సోన్ ప్రయాగ్ నుండి అయితే కేదార్నాథ్ ట్రెక్కింగ్ అలో లేదని చెప్పి సో గుప్తకాశి నుండి మనం అయితే ఇప్పుడు చోప్తాకి వెళ్తున్నాం తుగ్నాథ్ టెంపుల్కి. సో ఇప్పుడైతే చోప్తా దారిలో ఫుల్ టాప్ వ్యూలో ఉన్నాను నేనైతే. ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూడండి, సేమ్ జమ్మూ కాశ్మీర్ లైక్ గుల్మర్గ్లో ఉన్నట్లు ఫీలింగ్ ఉంది. సో బ్యాక్ సైడ్ అయితే అంత వ్యూ, చెక్ ఇట్ అవుట్. సేమ్ నేనైతే కాశ్మీర్లో ఉన్న ఫీల్ ఉంది, ఇక్కడ కూడా గుల్మర్గ్ లాగానే ఉంది. ఓహో, సో ఈ లొకేషన్లో మనం అయితే ఇప్పుడు మ్యాగీ తిద్దాం అనమాట, ఆ ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో ఒకసారి వ్యూ చెక్ చేయండి. సో మనమైతే ఇప్పుడు చోప్తా దగ్గర క్యాంప్ స్టే దగ్గరికి అయితే వచ్చాము. సో ఆల్మోస్ట్ రోడ్ నుండి ఇక్కడి వరకు 0.5 కిలోమీటర్ ఉంది డిస్టెన్స్ అయితే. కన్సీ ఇక్కడ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఈ రోజు ట్రెక్ చేయడానికే మాకైతే చాలా టైర్డ్ అయిపోయినమాట, అంత అలసిపోయినట్టుంది రోడ్ అయితే. సో ఇప్పుడు పైకి పోవాలి మనమైతే, లెట్స్ గో. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చోప్తా. సో ఇప్పుడైతే మేము తుగ్నాథ్కి ట్రెక్కింగ్ చేస్తున్నాం అనమాట. సో టైం అయితే ఎగ్జాక్ట్గా 6 అయితే ఉంది మార్నింగ్. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ట్రెక్కింగ్ అనమాట. ఆల్మోస్ట్ 2 to 3 hours పడుతుంది అనుకుంటా పోయినకి రిటర్న్ రానికైతే. సో ఐ డోంట్ నో ట్రెక్కింగ్, సో మన కేదార్నాథ్ ట్రెక్ అయితే లేదు కాబట్టి సో మేబీ 2-3 డేస్ తర్వాత ఓపెన్ చేసి కేదార్నాథ్ కూడా వెళ్దాము. సో లేకపోతే ఈ తుగ్నాథ్ తర్వాత నెక్స్ట్ బద్రీనాథ్కి అయితే పోదాం మనం. సో ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ ఉంది అనుకుంటా ఈ ట్రెక్కింగ్ అయితే. సో ఇక్కడ కూడా గుర్రాలు అయితే ఉన్నాయన్నమాట తుగ్నాథ్కి పైకి పోయినవి కూడా. ఇదే అనమాట మెయిన్ స్టార్టింగ్ పాయింట్ తుగ్నాథ్కి అయితే. సో లెట్స్ గో. సో ఇక్కడైతే గుర్రాల మీద ఇంత పెద్ద లోడ్ వేసుకొని తీసుకెళ్తున్నారు తుగ్నాథ్కి అయితే. ఓ బై, సో తుగ్నాథ్ ట్రెక్కింగ్ అయితే రోడ్ అంతా ఇట్లానే ఉందన్నమాట మ్యాక్సిమమ్. సో ఒక 60 weight వరకు ఉన్న వాళ్ళు అయితే ఈజీగా ఎక్కచ్చు అనమాట, ఏం పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. సో ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ అయితే వచ్చాము, అంత స్ట్రగుల్ అయితే ఏం లేదు కానీ బట్ ఓకే. లావు ఉన్న వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అనమాట ఈ ట్రెక్కింగ్ చేయాలంటే. సీదా లొకేషన్. సో ఇంకా 8 కిలోమీటర్స్ పైకి పోవాలి, నెక్స్ట్ లెవెల్లో వ్యూ ఉంటుంది అనమాట. సో వీ విల్ గో దేర్ ఆల్సో. హాయ్ గాయ్స్, తుంగనాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాము. చోప్తా నుంచి తుంగనాథ్కి ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ ట్రెక్ అయితే ఉంది, మేము ఇంకా హాఫ్ అయితే రీచ్ అయ్యామనుకుంటాను. స్లోగా ఉంది బాగా, కొద్దిగా వెయిట్ ఉన్న పర్సన్స్ అయితే ఇబ్బంది పడతారు, కానీ ఫ్రెండ్స్తో వస్తే థ్రిల్లింగ్గా ఎక్కచ్చు అనమాట. ఒకరికొకరు తోడు ఉంటే బాగా ఎక్కచ్చు. మనం కూడా ఇలాంటి ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి. సో మీరు కూడా ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి మీ ఫ్రెండ్స్తో, మీ ఫీలింగ్ షేర్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఇంకా ట్రెక్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ టెంపుల్కి దగ్గరకు అయితే వచ్చేసాం, ఇంకొక 5 మినిట్స్లో టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. సో కన్సీ, సో నితీష్ ఉమేష్ అనమాట. సో ఉమేష్ అయితే కొద్దిగా కష్టపడి ఎక్కేసాడు, ఎట్లా అట్లా ఇంకా అయితే దగ్గరికి అయితే వచ్చేసాం. ఏమొచ్చా నితీష్, ఎట్లా ఉంది ట్రెక్కింగ్? సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, లైఫ్లో మంచి ఎక్స్పీరియన్స్గా మిగిలిపోతుంది మనకి. తుంగనాథ్ టెంపుల్ ఇది వరల్డ్లోనే హైయెస్ట్ శివ టెంపుల్. నేనైతే కష్టపడి ఎక్కుతున్నాను, ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుంటే ఈ కష్టం అంతా మర్చిపోతాను. సో అందుకే కష్టపడైనా కానీ ఇష్టంగా ఎక్కుతున్నా. హర హర మహాదేవ్, శంభో శంకర్. సో చెక్ అవుట్ ద రూట్. సో ఎట్లుందంటే సేమ్ 7లోకి వెళ్తున్నట్లుంది ఫీల్ అయితే మాకు. ఒకసారి సైడ్ వ్యూ చూడండి. సో ఈ సీన్స్ అన్ని మనం జస్ట్ మూవీస్లో చూసుకుంటాం అనమాట, రియల్ లైఫ్లో చూడాలంటే ఇట్లాంటి అడ్వెంచర్ చేసి చూడొచ్చు అనమాట.
सो फाइनली मनमे तुगनाथ टेंपल के वैसा सो इधन टेंपल सो लोपल के मैं वेदा इंका सो ही टेंपल हाइट 12,050 फीट्स अंट सो आलमोस्ट जोजिला पास कंटे हाइट टेंपल सो वर्ल्ड हाईएस्ट लॉर्ड शिवा टेंपल अन्ना तुगनाथ सो चाला कष्ट रहा सर व्यू चूडी अड़ना मनमे सो आलमोस्ट 3 hours पड़ी ट्रक जाते सो 2 hours वे स्पीड वे सो मनमे दर्शन तुगनाथ टेंपल की उदक कुंड अंट इकड़ सो नाकते माटल रहा अंत चल इकड़े फ्रंट कनपड़ती कदा अदेन तुंगनाथ टेंपल सो मनते तुंगनाथ टेंपल दर्शन अतिपिंदी सो इकड़कोच्चन तरह कुछ स्ट्रगल अच्छी बट इकड़कोच्ची इक मेडिटेशन की स्ट्रगल अंत अंत पीसफुल सो तुंगनाथ टेंपल पंजी केदार सो टेंपल्स अभी फेस आई थिंक ईस्ट फेस पंजी केदार टेंपल्स सो सूपर इकड़ सो इक चंद्रशिला मैं बोदा सो लाइफ रावाल तुगनाथ टेंपल के अच्छे वर्ल्ड हाईएस्ट टेंपल का कंसी सो इतना नेक्स्ट चंद्रशिला पोदा मनमे सो कमेंट हाउ इज दिस वीडियो सो इंकड़ मैं चंद्रशिला सो चूडन रोड सो इपड़क चाल टापना लिंगा टापन सो इंक 1 kilometer ट्रेकिंग इला रोड चंद्रशिला रोड डिफिकल्ट तुगनाथ वरक रोड एट्लें फील स्वर्ग में होने सीरियसली सो इंक 1 kilometer चंद्रशिला सो पैक पैनिक चुदा व्यू एट सो इंकते मैं चंद्रशिला टापा सो इधे हाईएस्ट टापन सो इकड़ प्लेसल सो आलमोस्ट 360 degrees कोल कड़ना सो अंटना कोई कल इधन चंद्रशिला व्यू चूँ मत 360 degrees सो ईवन मेघल वाई को सो इधन टेंपल माता पार्वती अकड़ा टेंपल सो अट शिवड़े इकड़ तपस् ध्यान चेसेवाड़ा अरत्र पैन सो आलमोस्ट चाल टफन चंद्रशिला सो तुगनाथ वे रूटते अभी सेफे अन्ट यह चंद्रशिला वे रूटते अंत प्रापर का ले सो वेट तक ईजी वे मरी टू मच रिस्क सो वेट वाले प्लाकें चंद्रशिला सो आलमोस्ट 3 to 3 kilometers 1 hour पड़ी टेंपल दाने सो टेंपल जी सो मैं इंडिया फ्लाग पेटर जय श्रीराम गुड़ा
సో సీరియస్లీ హెవెన్లో నెట్లో ఉంది ఇక్కడ మొత్తము. ఏం కాదులే, సో టెంపుల్లో చూడచ్చు. జై శ్రీ రామ్. దిస్ ఇస్ ద చంద్రశిల. कैसा लगा भाई यहाँ पे आके? बहुत मजा. आपको भैया लगता है दुनिया जीत ली. हाँ, बाबा को जीत लिया हमने, बाबा केदार को जीत लिया हमने, दुनिया जाए जीत ली. हाँ, इससे कठिन हमें लाइफ में फेस नहीं किया होगा. ओके ओके ओके. नहीं, अभी लग रहा है जितना कष्ट हो ना. हाँ, कुछ भी नहीं. हाँ, यहाँ पे पहुंच के सब भूल गया. ये जो दिखाई दे रहा है ना, कुछ भी नहीं. So, फिर ये कष्ट करने के लिए तैयार हूँ. हाँ हाँ, जीवन से कितना मिला है, देखने बलाया, खेल बलाया, सब ठीक हो गया. लाइफ में उपभोग कर, एंजॉय करेंगे. सो यन्ना देते ऑलमोस्ट आपकी एज? एज मा 59. 59. సో అన్న 59 ఏజ్ అయినా కూడా ఇంత పైకి వచ్చేసాడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రగుల్స్ అన్ని లేవని చెప్తున్నాడు. అంత హ్యాపీ అనమాట ఈ ట్రెక్ చేసిన తర్వాతే. సో ఆల్మోస్ట్ కొండలన్నీ చిన్నవి, అంత పైన టాప్లో ఉన్నాం అనమాట. సో సీ ద వ్యూ.